ఆ ఎక్విప్మెంట్ లో అన్నిటికంటే బాగా ఉపయోగపడుతుంది ఇదే అండి మల్చింగ్ మిషన్. ఓకే మల్చింగ్ మిషన్ దీని కాస్ట్ వచ్చేసి 60,000. మేము గుజరాత్ నుంచి తెప్పించాం. ప్రస్తుతం అయితే హార్టికల్చర్ వాళ్ళ ద్వారా సబ్సిడీ కూడా ఉందండి. 50% సబ్సిడీ ఉంది. అది మనం అప్లై చేసుకుంటే అరే అన్న అన్న ఆగు 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 నువ్వు గట్టిగా వస్తామా కాయ ఎందుకంటే ఇటు మట్టి ఎక్కువ ఉంది వాడు వచ్చితే సరిపోయింది అటు వచ్చేటప్పుడు అన్నా దించు కిందకి దించు గట్టబోతుంది కిందకి దించు గట్టబోతుంది అరే కమ్మ తెచ్చుకున్నా
తమ్ముడు నువ్వే తెచ్చుకో అన్నాల కుదరదులే వాళ్ళు ఫుల్ బిజీ తమ్ముడు కానీ హలో ఆల్, వెల్కమ్ టు ట్రాక్టర్ ఇండస్ట్రీ. ఈరోజు మనం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వెనుకొండ నియోజకవర్గంలో వెనుకొండల మండలంలోని ఏనుగుపాలెం గ్రామంలో ఉన్నామండి. సో ఈరోజు మనం ఈ మల్చర్ అనే ఈ మల్చర్ ఎక్విప్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అలాగే ఈరోజు మనతోటి ఫార్మర్ అయితే ఉన్నారు, వీరి పేరు వచ్చేసి గణప వీరాంజనేయులు గారు. సో కొన్ని సంవత్సరాలుగా వీరు వారి పర్సనల్ ప్రొఫెషన్ వేరైతే అయినా కానీ వ్యవసాయంతో ఉన్న మక్కువని ఇలా ఆయనైతే ఎప్పటికీ వదులుకోరండి. సో ముఖ్యంగా కల్టివేషన్కి ఈయన ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది, ఆయన ప్రొఫెషన్తో పాటు కూడా. సో ముఖ్యంగా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వీరిని అడిగి కంప్లీట్గా ఈ ఎక్విప్మెంట్ కాస్ట్, అలాగే ఇది ఎలా పనిచేస్తుంది, మల్చింగ్ షీట్ అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే కమర్షియల్గా రైతులు ఎవరైనా వారి ప్రాంతంలో ఈ ఎక్విప్మెంట్ లేకపోతే తీసుకోవడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీని ధర ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మనం వీరాంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వీరాంజనేయులు. ఈరోజు మనం మల్చింగ్ మిషన్ గురించి తెలుసుకుంటాము. ఈ మిషన్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 60,000 పడుతుందండి. మేము గుజరాత్ నుంచి తెప్పించాము. ఈ మిషన్ వల్ల మల్టీపర్పస్, మల్టీ యూజెస్ చాలా ఉన్నాయి, చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మల్చింగ్ పేపర్ వేసుకోవడం వల్ల లేబర్ వర్క్ తగ్గిపోయింది. మనకి కలుపు, ఇప్పుడున్న ప్రధానమైన సమస్య వచ్చేసి కలుపు. ఆ కలుపు నివారించుకోవాలంటే మనం మల్చింగ్ షీట్ కంపల్సరీ వేసుకోవాల్సింది. మల్చింగ్ షీట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మనం ఫర్టిగే వాటర్ సప్లై కానీ డ్రిప్ ద్వారా, అలానే మందులు ఇచ్చుకోవటం కానీ, ఇవన్నీ సఫిషియెంట్గా అందించగలం. ఆ మల్చింగ్ షీట్ అనేది వాటిని ఎవాపరేట్ అవ్వకుండా మనకి మొక్కకి అన్నిటినీ సమానంగా అందించగలదు. మనం మల్చింగ్ షీటు విడిగా వేసుకోవాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అది మన మనుషులతో వేయాలంటే ప్రస్తుతం ఉన్న సమస్యలో లేబర్ సమస్య అనేది అన్నిటికంటే పెద్ద సమస్య. అందువల్ల మనం కంపల్సరీ ఎక్విప్మెంట్ ఉపయోగించాల్సిందే. ఆ ఎక్విప్మెంట్లో అన్నిటికంటే బాగా ఉపయోగపడుతుంది ఇదే అండి, మల్చింగ్ మిషన్. ఓకే, మల్చింగ్ మిషన్. దీని కాస్ట్ వచ్చేసి 60,000. మేము గుజరాత్ నుంచి తెప్పించాం. ప్రస్తుతం అయితే హార్టికల్చర్ వాళ్ళ ద్వారా సబ్సిడీ కూడా ఉందండి, 50% సబ్సిడీ ఉంది. అది మనం అప్లై చేసుకుంటే హార్టికల్చర్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రస్తుతం కొంత టైం పట్టినా కానీ మనకైతే వస్తాయి, అందులో ఇబ్బంది పడాల్సిన పనే లేదు. సబ్సిడీ అయితే ఉంది, సబ్సిడీ అయితే ఉంది, గ్యారంటీ వస్తుంది. కాదే హార్టికల్చర్ వాళ్ళు దాన్ని శాంక్షన్ చేయాలి. దీనివల్ల ఏంటంటే, మనం ఒకేసారి ఫెర్టిగేషన్ కూడా చేసుకోవచ్చు, మందు వేసుకోవచ్చు, బోదిలేస్తుంది. అలానే నెక్స్ట్ పేపర్ వస్తుంది. ఓకే, ఈ పేపర్కి వెనుక పేపర్ని కప్పేయడానికి మట్టి పడేటట్టుగా టైర్స్, వెనక నాగలి, ఎక్విప్మెంట్ మొత్తం చాలా ఎక్సలెంట్గా అరేంజ్ చేశారండి వీళ్ళు. ఓకే, మనకి ఒక ట్రాక్టర్, ఒక ఇద్దరు మనుషులు ఉంటే సరే, మనం పర్ డే 5 ఎకరాస్ మల్చింగ్ మిషన్తో వేసేయచ్చు. ఓకే,
దీని కాస్ట్ ప్రస్తుతం పర్ ఎకరానికి 3000 దాకా ఛార్జ్ చేస్తున్నారండి. కమర్షియల్ గా ఇప్పుడు ఎవరైనా సరే మిషన్ స్వతహా కొనుక్కొని స్వతహాగా మిషన్ కొనుక్కోవాలనుకుంటే యాక్చువల్ గా ఒక రైతుకి మంచి ఆదాయం కూడా ఉంటది దీని వల్ల. అంటే మనం ఓన్లీ గొర్రు గుంటక నాగలి ట్రక్ కాకుండా ఇది కూడా తీసుకుంటే మనకి మంచి లాభాలే ఉంటాయి. అన్ని క్రాప్స్ వెజిటబుల్ క్రాప్స్ గాని పుచ్చ వాటర్ మిలాన్ గాని గుమ్మళ్ళు ఇప్పుడు ఇవన్నీ వేసేవాళ్ళు మొత్తం కంపల్సరీ మల్చింగ్ మిషన్ ఏదైనా 3 మంత్స్ క్రాప్కి మల్చింగ్ మిషన్ మల్చింగ్ పేపర్ ఉండడం అనేది చాలా అవసరం అండి. అందువల్ల మనకి పేపర్ వేయడానికి మల్చింగ్ మిషన్ చాలా అవసరం ప్రస్తుత రోజుల్లో. ముందు ముందు మనకి ఇంకా ఎక్విప్మెంట్ మీదే మనం డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి తీసుకోవచ్చు. అందువల్ల మేము తీసుకున్నాము. దీనివల్ల మాకు చాలా బెనిఫిట్. మేము ఇయర్లీ ఒక 10 నుంచి 15 ఎకరాలు మేము పుచ్చలేస్తాము. ఓకే, వన్స్ ఒక్కసారి ఖర్చే మాకు మిషన్ వచ్చేసింది. ఓకే, ఒకసారి ఒకసారి మల్చింగ్ వేయడానికి అయ్యే ఖర్చుతోటి మాకు మిషన్ వచ్చేసింది అన్నమాట. ఓకే, ఇంకా మళ్ళీ మేము ఇది ఎవరికి ఇవ్వను కూడా ఇవ్వం, మేము వేసుకోవడానికే ఇది. ఓకే, మా ఊరికే వేసుకుంటాం. సో ఓకే, ఇప్పుడు మనం ధన్యవాదాలండి. సో ముఖ్యంగా మనకు వీరాంజనేయులు గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఎక్విప్మెంట్ నుంచి మనం ఒకసారి ఫెర్టిగేషన్ కూడా అలాగే అంటే మందు ఎదబెట్టుకొని అలాగే మల్చింగ్ షీట్ ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ ఇది వచ్చేసరికి బోదులు వేసుకొని ఆ తర్వాత షీట్ పడుతూ ఉంటుంది. సో దాని నుంచి ఈ టైర్స్ సహాయంతో, సో ఇట్లా అయితే మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. సో ఒకసారి చూసారు కదా ఇది మీరు. సో ఇదండి విషయం. అయితే ముఖ్యంగా ఇలా మల్చింగ్ చేసుకోవడం వల్ల ఈల్డ్ అయితే ఎక్కువగా వస్తుంది, దిగుబడి అనేది. సో దిగుబడి వస్తుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఇట్లాంటి సమయాల్లో ఇప్పుడు లేబర్ అనేది తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి చోట, సో ఇలాంటిది పెట్టుకోవడం అయితే చాలా ముఖ్యం, చాలా అవసరం, అలాగే పని కూడా తేలికైపోతుంది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఇది కమర్షియల్గా కూడా మీరు వాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎకరానికి ఎకరం మల్చింగ్ వేసినందుకు గాను 3000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంటండి. సో వీరు ఒకసారి అంటే గతంలో వీరు ఒకసారి మల్చింగ్కి వేసిన అంటే పెట్టిన ఖర్చుతో ఒక మిషనరీ వచ్చింది, అలాగే ప్రతి సంవత్సరం కూడా వీరు ఈ మిషనరీని వాడుతున్నారు. సో భవిష్యత్తులో కూలీలు కొరత అనేది వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి, సో మెకనైజేషన్ అనేది చాలా ముఖ్యం. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే.